పెద్ద నోట్ల రద్దుకు ఏడాది పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవం నిర్వహించిన బీజేపీ, బ్లాక్ డే పాటించిన విపక్షాలు. తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రశంసలు, మళ్లీ టీఆర్ఎస్దే అధికారమని జోస్యం. నవంబర్ 8 నుంచి 14 వరకు 20వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం హైదరాబాద్లోని 40 థియేటర్లలో 50 దేశాలకు చెందిన 300 బాలల చిత్రాల ప్రదర్శన. భాగ్యనగరంలో భిక్షాటన బ్యాన్. నవంబర్ 8 నుంచి జనవరి 7 వరకు బహిరంగ ప్రదేశాల్లో బిచ్చమెత్తుకోవడాన్ని నిషేధిస్తూ సిపి మహేందర్ రెడ్డి ఉత్తర్వులు. ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం వ్యక్తిగత వాహనాలపై ఆంక్షలు, ప్రజలు బయట తిరగొద్దని అధికారుల సూచన. కొలువుల కొట్లాట సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. పోలీసుల సూచనల మేరకే సభ నిర్వహించాలంటూ ఆదేశం. రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ప్రద్యుమన్ హత్య కేసులో కీలక మలుపు. పాఠశాల సీనియర్ విద్యార్థిని అదుపులోకి తీసుకున్న సిబిఐ. గంజాయి కేసులో మాజీ మంత్రి శ్రీధర్బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన. కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్. పనులు యథావిధిగా కొనసాగించవచ్చని ప్రభుత్వానికి సూచన. బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ 90వ జన్మదిన సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ, రాహుల్. ప్యారడైజ్ పత్రాల లీక్లపై స్పందించిన జగన్, విదేశాల్లో తనకు డబ్బుందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటన, లేకపోతే సీఎం చంద్రబాబు రాజీనామా చేస్తారా అని సవాల్. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్కు రాజ్యసభ టికెట్ ఆఫర్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీలో కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరడంతో ఆదివారం వరకు అన్ని పాఠశాలలు మూసివేత. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా. పంజాబ్లోని బటిండాలో రోడ్డు పక్కన నిల్చున్న విద్యార్థులపై దూసుకెళ్లిన లారీ, 9 మంది మృతి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.